అద్భుతమైన స్పందనతో తెలుగులో చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేస్తూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. సీజన్ కు ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్న ఈ షో భారీ రేటింగ్ ను అందుకుంటూ చాలా కార్యక్రమాలకు బలమైన టార్గెట్ ను ఫిక్స్ చేస్తోంది. ఇంత విజయవంతమైన ఈ షో ద్వారా ఎంతో మంది భారీ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఓ కంటెస్టెంట్ ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు సీనియర్ నటి కరాటే కళ్యాణి. బాబీ అనే డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ ను అందుకున్న ఆమె వరుసగా సినిమా ఆఫర్లను కూడా ఒడిసి పట్టుకున్నారు. అదే సమయంలో తెలుగు బుల్లి తెరపై ప్రసారమైన పలు సీరియల్స్ లోను మంచి పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్న కరాటే కళ్యాణి ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున సారథ్యంలో వచ్చిన ప్రారంభ ఎపిసోడ్ లో సాంప్రదాయమైన వస్త్రధారణతో హౌస్ లోకి ప్రవేశించారామె. ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. కొన్ని వివాదాలు చిన్న చిన్న గొడవల కారణంగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల వల్ల రెండో వారానికి నామినేట్ అయ్యింది కరాటే కళ్యాణి. ఆ వీక్ లో తక్కువ ఓట్లు పడడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అదే సమయంలో తనకు వచ్చిన బిగ్ బాంబ్ ను ప్రయోగించి దేవి నాగవల్లిని నామినేట్ చేసింది. దీంతో ఆమె కూడా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేందుకు కరాటే కళ్యాణి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు 2024 ఎన్నికలలోపు బలమైన నాయకురాలిగా ఎదిగేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారట. దీనికి కారణం ఆ పార్టీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడమే అని సమాచారం. ఆ పార్టీలో చేరితే జనసేనానితో పాటు సైనికుల మద్దతు కూడా ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏపీలో పోటీ చేస్తారా లేక తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.